కామ్రేడ్ మాకినేని బసవపన్నయ్య గారి వర్ధంతి జరుపుకుంటున్నా. ఒక దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు జరుపుకుంటున్నాం. సోవియట్ యూనియన్ కూలిపోయినప్పుడు చాలామంది జెండాలు ఎత్తేసి ఆఫీసులు మూసేసుకొని ఇక సోషలిజానికి కాలం చెల్లిపోయింది, మార్క్సిజానికి కాలం చెల్లిపోయింది అని చెప్పి కమ్యూనిస్టులే కొంతమంది కొన్ని దేశాల్లో అనుకుంటున్నటువంటి సందర్భంలో మార్క్సిజానికి కాలం చెల్లలేదు, అది అజేయం, అది ఒక శాస్త్రీయమైన సిద్ధాంతం, సోషలిజం తప్ప ఇంకో ప్రత్యామ్నాయం లేదు అని ఒక సైద్ధాంతిక నిర్ధారణకు వచ్చి దాన్ని మొత్తం పార్టీనంతా కూడా నిలబెట్టడంలో ఆ రోజు 1987-88 ఆ పీరియడ్లో చాలా కీలకమైనటువంటి పాత్ర ఎంబి గారు పోషించారు. సోవియట్ యూనియన్ కూలిపోయిన తర్వాత చాలా కాలం పాటు కమ్యూనిస్ట్ పార్టీలు ఎదురు దెబ్బలు తగిలిన కాలంలో కూడా మన దేశంలో కేరళ, బెంగాల్, త్రిపుర వంటి రాష్ట్రాల్లో కమ్యూనిస్ట్ ఉద్యమం బలమైనటువంటి శక్తిగా ప్రపంచంలో ఒక ఆదర్శంతోనటువంటి పరిపాలన చేసి చూపించినటువంటి శక్తిగా ఇక్కడ కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని తీర్చిదిద్దడంలో కూడా ఆయన పాత్ర చాలా ముఖ్యమైంది. ఈరోజు మనం ఈ సందర్భంలో బసవపన్నయ్య గారిని గురించి స్మరించుకుంటున్నామనంటే, ఇప్పుడు కరోనా వచ్చి ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద మహమ్మారిలాగా పట్టి పీడుస్తుందని ప్రజలందరూ భయపడిపోతున్నటువంటి స్థితిలో సోషలిజం యొక్క విశిష్టత, కమ్యూనిస్టు పరిపాలన యొక్క ప్రత్యేకత ఈరోజు ప్రజలకు బాగా అర్థమవుతూ ఉన్నది, చర్చ జరుగుతూ ఉన్నది. ఒకవైపు అమెరికా లాంటి బలమైనటువంటి దేశాలు సంక్షోభంలో మునిగిపోయి దీనికి ఏం చేయాలో తెలియని పరిస్థితులు, వాళ్ళకి వెంటిలేటర్స్ లేవు, టెస్టింగ్ కిట్లు లేవు, మందులు లేవు, కొన్ని వేల మంది న్యూయార్క్ లాంటి పట్టణంలోనే నేలరాలిపోతూ ఉంటాయి. ఇది ప్రారంభమైనటువంటి చైనాలో కట్టడి చేసి మరలా సాధారణ స్థితికి జనజీవనం రావటం అనేది ప్రపంచ ప్రజలందరినీ కూడా అబ్బురపరుస్తున్నటువంటిది. ఇష్టం ఉన్నా లేకపోయినా కమ్యూనిస్ట్ వ్యతిరేకలైనా సరే చైనా సాధించినటువంటి విజయాన్ని చూసి ప్రతి ఒక్కళ్ళు శభాష్ అని చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. శాస్త్రవేత్తలు కానీ, వైద్యులు కానీ, నిపుణులు కానీ అందరూ ఈరోజు అంగీకరిస్తున్నారు. వాళ్ళు అనుసరించిన పద్ధతిని ఈరోజు మన దేశంతో సహా ఈ లాక్డౌన్ ఈరోజు చేస్తూ ఉన్నా, డిస్టెన్స్ పాటించేటువంటిది అమలు జరుపుతూ ఉన్నా, లేకపోతే ఐసోలేషను లేదా క్వారంటైన్ ఏ పదాలు పెట్టినా ఇవన్నీ కూడా చైనా వాళ్ళ స్వీయ అనుభవంలో వాళ్ళు అమలు జరిపి సాధించిన యొక్క ఫలితాలనే ఈరోజు అన్ని దేశాలు కూడా అనుసరించాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే క్యూబా లాంటి చిన్న దేశాలు, వియత్నాం లాంటి దేశాలు ఓ ప్రత్యేకమైనటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకని అంటే ఒక కమ్యూనిటీ వైద్యాన్ని, ప్రజా వైద్యాన్ని అమలు జరుగుతున్నటువంటి దేశాలు ఈరోజు దీన్ని బాగా కట్టడి చేయగలుగుతున్నాయి. ప్రజల యొక్క జీవన ప్రమాణాలను పెంచి వాళ్ళ ఇమ్యూనిటీని పెంచినటువంటి దేశాలు దీన్ని కట్టడి చేయగలుగుతున్నాయి. ఆ రకమైనటువంటి ప్రత్యేకత ఈరోజు సోషలిస్ట్ దేశాల్లో ఒక ముందుకు వచ్చాయి. అలాగే మన దేశంలో చూసుకున్నా సరే కేరళ ఒక అద్భుతమైనటువంటి ప్రయోగాన్ని చేసింది. ఇక్కడ కూడా మనకు ముందు కరోనా ప్రవేశించింది ఆ రాష్ట్రంలోనే. ఈరోజు మొత్తం 10 లక్షల జనాభాకి 350 మందికి పరీక్షలు చేసి దేశంలోని అగ్రభాగంలో ఉండి మొత్తం 2 మాత్రమే వాళ్ళు అక్కడ చనిపోయారు. ఇప్పుడు తెలంగాణలో 11 మంది, ఆంధ్రాలో 7 మంది చనిపోయినా సరే అక్కడి నుంచి ఇక పెరగకుండా మరణాలు వాళ్ళందరికీ కూడా వైద్యం చేసి చూపించడంలో కేరళ కూడా అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించింది. కాబట్టి వీటిని బట్టి చూసినప్పుడు కమ్యూనిస్టుల యొక్క ప్రత్యేకత, సోషలిస్టు వ్యవస్థ యొక్క ప్రత్యేకత, పెట్టుబడిదార వ్యవస్థ యొక్క వైఫల్యం ఈరోజు మనకు కనిపిస్తుంది. ఏదైతే ఆ రోజు బసవపన్నయ్య గారు అత్యంత విశ్వాసంతో తన ఆఖరి రోజుల్లో కూడా కమ్యూనిస్టు యొక్క విశిష్టతను చెప్పారో, అది ఆయన జీవితాంతం ఆచరించి చూపెట్టారో, ఈరోజు అలాంటి ఒక పరిస్థితి మళ్ళీ ముందుకు వస్తూ ఉంది. ఇప్పటివరకు ప్రపంచీకరణకు ఎదురు లేదు అనుకున్నటువంటి స్థితి నుంచి ఆ ప్రపంచీకరణ సంక్షోభంలో పడిపోయి దానికి ఏమిటి ప్రత్యామ్నాయం అని ఎదురు అందరూ అన్వేషిస్తున్నటువంటి దశలు, యువతరం కూడా అటు క్యాపిటలిజం విఫలమైన నేపథ్యంలో ఉద్యోగాలు దొరక్క నిరాశ పూరితమైన వాతావరణంలో ఒక ప్రత్యామ్నాయం కోసం అన్వేషిస్తున్నటువంటి సమయంలో ఈరోజు సోషలిజాన్ని మరలా ఆ యువతరంలోకి తీసుకుపోయి వాళ్ళని ఉత్తేజపరిచి మరో కొత్త సమాజానికి నాంది వేయటానికి ఈ పరిణామాలన్నీ కూడా దోహదం చేస్తాయని చెప్పి అనుకుంటున్నాను. దీనికి ముఖ్యమైనటువంటి కారణం సిద్ధాంతాన్ని ఆచరణతో జోడించేటువంటి బసవపన్నయ్య గారి నైపుణ్యం, అది ఒక ముఖ్యమైన కారణం. ఆయన కేవలం సిద్ధాంతవేత్త కాదు, ఆ సిద్ధాంతాన్ని ఆచరణతో ఎలా మిళితం చేయాలి, దాన్ని ఎలా అమలు చేయాలనేటువంటి విషయంలో కూడా గొప్ప ఆయన దక్షత కలిగినటువంటి వాడు. తెలంగాణ సాహిత్య పోరాటం కాలం నుంచి కూడా అనుభవాలు ఆంధ్రలో విద్యార్థి ఉద్యమాన్ని ప్రారంభ దినాల్లో నిర్మించిన పద్ధతులు కానీ, సామాజిక కోణంలో కూడా గుంటూరు బాపునే లాంటి వాళ్ళు అస్పృశ్యతని అంటరాంతనాన్ని ఎదుర్కొంటున్నప్పుడు ఆయన నిలదీసి ప్రశ్నించి అలాంటి వాళ్ళందరినీ కూడా పార్టీలోకి ఆకర్షించి ఈ సామాజిక న్యాయం కోసం కూడా తన జీవితంలో పోరాటం సాగించినటువంటి వాడు. కాబట్టి అలాంటి బసవపన్నయ్య లేని లోటు భౌతికంగా మనకున్న ఆయన చూపించినటువంటి మార్గం, ఆయన బోధనలు, ఆయన కృషి మనల్ని ఉత్తేజపరిచి ముందుకు నడిపిస్తాయని చెప్పి
నేను మీ అందరికి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.